నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకుడు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, మంచు ఫ్యామిలీలో మొన్న ఒక డ్రామా నడిచింది, హై డ్రామా నడిచిందని అనుకోవచ్చు, రైట్? అన్న విష్ణు వెళ్ళి ఎవరి మీద గొడవ చేశారు, ఇలా ఇంటి మీదకి వచ్చి కొడతారంటూ మనోజ్ గారు అన్నారు, కట్ చేస్తే గంట రెండు గంటల్లో వీళ్ళందరూ పార్టీ చేసుకున్నారు, మళ్ళా అదే వీడియో అండ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సో అందరికీ అర్థమైంది ఏదో నడిచింది, బట్ దాన్ని కవర్ చేసుకోవడానికి మంచు ఫ్యామిలీ అష్ట కష్టాలు పడ్డారు, నానా అవస్థలు పడ్డారు అని. కట్ చేస్తే నిన్న ఇంకొక అద్భుతమైన సినిమాని తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళు, హౌస్ ఆఫ్ మంచు అని. సో దాంట్లో అంటే ఇదంతా ఒక రియాలిటీ షో అన్నట్టు చూపించారు, ఆ గొడవను కూడా ఇంక్లూడ్ చేశారు, మీడియాని ఇంక్లూడ్ చేశారు. సో April 1st కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే ఇదంతా ప్లాన్ చేసిందా మంచు ఫ్యామిలీ అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు, మీరేమంటారు? వాళ్ళే ఫూల్స్ అయ్యారు. ఎవరిని ఫూల్స్ చేశారు? ఎవరిని ఫూల్స్ చేయలేదు, వాళ్ళే ఫూల్స్. ఏప్రిల్ ఫూల్ అయింది ఎవరు? జనాల మంచు ఫ్యామిలీ. మంచు ఫ్యామిలీ అవసరం. మంచు బికెమ్ ఫూల్స్. అది దాంట్లో ఒక రెండో క్వశ్చన్ లేదు. ఏపోతే వాళ్ళు ఏదో జరిగింది, జరిగిపోయింది. అది ఒక మంచు ఫ్యామిలీలోనే ఫ్యామిలీలోనే జరుగుతుంది అనేటువంటి ఆలోచన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఫ్యామిలీలో జరుగుతాయి. అన్నదమ్ములు అంటూ ఉన్న తర్వాత వాళ్ళ మధ్య వైషమ్యాలు వస్తాయి, ఆశతగాదాలు వస్తాయి. దాంట్లో ఫాదర్ జోక్యం చేసుకుంటాడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళు పనిచేస్తాడు, వాళ్ళ తాలూకు ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ తాలూకు ఆ స్తోమతను బట్టి వాళ్ళు ఉంటారు, లైఫ్ని లీడ్ చేస్తారు. అంతేగాని ఏదో పొరపాటు అయిపోయింది, అన్నదమ్ముల మధ్య ఏమో గొడవ వచ్చింది, ఈ గొడవ గొడవలాగా అనుకోకూడదు, ఒక డ్రామా లాగా అనుకోవాలి, ఒక సినిమా లాగా అనుకోవాలంటే ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళే ఫూల్స్ అయ్యారు కదా. ఇప్పుడు ఎవరిని ఫూల్స్ చేస్తారు? మా ఎవరిని ఫూల్స్ చేయరు. ఇప్పుడు ఈయన అంత గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళడం, ఇద్దరు మోహన్ బాబు మా విష్ణు, తర్వాత ఏమో మనోజ్, ఏమిటి ఇదంతా? విష్ణు మాటలు విష్ణు, మా మనోజ్ మాటలు మనోజ్, ఏమిపోయినట్టే నాకేమి తెలియదు అన్నట్టు ఆశ్చర్యంగా చూడడం, లక్ష్మీ ప్రసన్న, ఇవన్నీ బాలే. అంటే ఆ స్థాయి మనుషులు, అంటే ఆ స్థాయి మనిషి అంటే మోహన్ బాబు లాంటి వ్యక్తి చేయవలసిన అవసరం ఉంటాయి. మీరు అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీలోనూ ఈ గొడవలు ఇష్యూస్ ఉంటాయి. సో ఎలానూ బయటకు వచ్చింది కాబట్టి హుందాగా ఎస్ జరిగింది, సో ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేవి అన్నట్టుంటే సరిపోయి ఉండేదేమో. హౌస్ ఆఫ్ మంచు అని పట్టుకొచ్చి ఇదంతా ఒక రియాలిటీ షో అన్నట్టు చూపిస్తే ఎవరిని ఫూల్స్ చేయడానికి? వాళ్ళే ఫూల్స్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఇష్యూ ఏమి తెలిసిన, ఇక్కడ ఇష్యూ జరగడం వల్ల ఎవరో ఒకరికి తీరని ఆవేదన, ఎవరో ఒకరికి తీరని నష్టం జరిగినట్టయితే అయ్యో ఆయన ఎలా బతుకుతాడు, ఆయన పరిస్థితి ఏమిటి? ఒక బ్రదర్ మోసం చేసేసాడు, ఫాదర్ మోసం చేసేసాడు అనుకోవడానికి ఆస్కారం ఉండేది. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అప్పుడు మంచు విష్ణుకి బాగా ప్రాపర్టీ ఉందంటే మంచు మనోజ్కి అంతకంటే ప్రాపర్టీ ఉంది. ఇందులో ఎవరికి తక్కువ ఉంది కనుక వీళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. వేల కోట్లు వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తామా? మనం వేల కోట్లు ఉన్న వాళ్ళ గురించి మనం ఏమైనా ఆలోచిస్తామా? ఆలోచిస్తాం అనుకునేది వాళ్ళ పొరపాటు. ప్రజలు మన కోసమే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏదో చెప్పాలి, వాళ్ళకి బసి పూసి మారేడు గాయన చెయ్యాలి అని అనుకోవడం వాళ్ళ తాలూకు పొరపాటు, వాళ్ళ తాలూకు ఫూలిష్నెస్ ఒక మాటలో చెప్పాలంటే. అంతేగాని ప్రజలే అనుకోరు. ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళంటే నా పరువు ఏం కాదంటే ఎవరో సలహా ఇచ్చుంటారు. ఇప్పుడు నీ పరువు ఎక్కడికి పోదు, భద్రంగా ఉంటుంది, దీన్ని ఒక చిన్న డ్రామా కింద మోల్డ్ చేసేద్దాం, రియాలిటీ షో కింద మోల్డ్ చేద్దాం అని ఎవరో సలహా ఇస్తారు, దిక్కుమాలి సలహా. ఆ సలహా ఆయనకి బాగా నచ్చి ఉంటుంది, అదేదో బయట పెట్టారు, అది మరి ఇంకాస్త నవ్వులు పాలయ్యారన్నమాట. అంతేగాని ఇది ఎక్కడైనా లేనిదైతే అలాగా అయ్యో ఏమిటిది, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా
అనుకుంటే అలాగే ప్రతి ఇంటిలో ఉన్నదే కాదంటే మీరు సెలబ్రిటీస్ అంతే కదా. మామూలు ఫ్యామిలీస్లో ప్రతి ఇంట్లో ఉన్నది. మీ సెలబ్రిటీస్ కనుక అంటే సినిమా వాళ్ళు కనుక నలుగురు మూగుతారు, ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూడరు. నీ పెద్ద సాక్షి ఏంటంటే అక్కడ మామూలుగా పునుకులో ఇడ్లీలో అమ్మే ఆవిడ ఉంది, పాలు ఏదో అమ్ముతుంది, ఆవిడ చేత సాక్ష్యం చెప్పించారు. అర్థమైందా? ఆవిడ సాక్షిభూతంగా నిలిచిపోయింది మాట. చాలా మంచోళ్ళు బాబు వాళ్ళు గొడవ పడేవారు కాదు, కానీ గొడవ పడ్డారు. ఏదేమైనప్పటికీ ఎవరింట్లో రావు బాబు గొడవలన్నీ మనం చెప్పినట్టు ఆవిడ చెప్తుంది. ఎవరింట్లో రావు బాబు గొడవలు వాళ్ళు కలిసిపో ఇవాళ అనుకుంటారు రేపు కలిసిపోతారని చెప్పింది మాట. అప్పుడు ఎలా డ్రామా జరుగుతుంది బాబు, నాకు వేషం ఇచ్చారు డబ్బులు ఇచ్చారని చెప్పలేదు కదా ఆవిడ. అందువల్ల వీళ్ళు అనుకోవడం చాలా పొరపాటు. అంటే అనాలోచితంగా ఇలా మ్యాటర్ చేశారు, చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి ఓకే, సో మరి దీన్ని కవర్ చేయడానికి మరి ఇంకేం కథలు తీసుకొస్తారు? దీన్ని కవర్ చేయడానికి ఇంకేం చేస్తారు? అంటే దీన్ని కవర్ చేయడానికి ఇంకే ఏమి చెప్పినప్పుడు కూడా ఇది కవర్ అవ్వదు. ఇది కవర్ ఇది సైలెంట్ కూరుకుంటేనే కవర్ అవుద్ది. సైలెంట్గా ఊరుకుంటే కవర్ అవుతుంది, కానీ మళ్ళీ వేరే ఒక డ్రామా క్రియేట్ చేస్తే అది మరి కొంచెం రెచ్చిపోతారన్నమాట. ఇప్పుడు మనం కాబట్టి ఇంత నీటి చెప్పుకుంటున్నావు, కొంతమంది ఉన్నారంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అవన్నీ భరించాలి కదా. అది అండ్ ముఖ్యంగా ఈ ఏదైతే రియాలిటీ షో అని చూపించారో అందులో మనం చూడొచ్చు ఇంట్రడక్షన్లో నేను విష్ణు, మోహన్ బాబు గారి పేరు తీసుకొచ్చారు. సో అట్లా దాన్ని కథ నడిపించారు. బట్ ఎక్కడ మనోజ్ లేడు కదా, ఇది రియాలిటీ షో అన్నప్పుడు ఆ వీడియో పోస్ట్ చేసిందే మనోజ్. మనోజ్ ఎక్కడున్నారు? అవును, మనోజ్ రాడు, ఇలాంటివి చేయడు, ఇలాంటి సలహాలు ఇవ్వడు. ఎందుకంటే మనోజ్ కొంచెం ఇంకిత జ్ఞానం ఉంది, మనోజ్ కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంది, అందువల్ల మనోజ్ ఇట్లాంటి పనులు చేయడం మాట. సో అంటే మోహన్ బాబు గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మోహన్ బాబు గారికి ఇన్ని కథలు ఇన్ని స్క్రిప్ట్లు చూసిన అవగాహన ఉంది, ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పనులకి ఎవరి దగ్గర ఈయన కొంచెం లొంగిపోతున్నారు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బిడ్డలు చెప్పిన దానికి ఎవరైనా లొంగిపోతారమ్మా. అంటే బిడ్డల దగ్గర విపరీతమైన ప్రేమ అభిమానం కలుగుతాయన్నమాట. ఎక్స్పీరియన్స్లు పనిచేయవు. నాన్న ఇలా చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పారనుకోండి విష్ణు, సరే చేయరా అంటారన్నమాట. అంతే, అదే ఇంకా ఇతరులు వచ్చి చెప్పారనుకోండి చెమడాలు ఓడగొట్టేస్తాను రాసుకెళ్ళి అంటాడు అన్నమాట. బిడ్డలంటే ఆ ప్రేమ అది, అది తప్పదు ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషికి ఆ బిడ్డల పట్ల అటాచ్మెంట్ భగవంతుడు పెట్టాడు. ముఖ్యంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఒక్క సినిమా కూడా లేదు. కొన్ని రాజకీయంగా ఏమన్నా వాళ్ళు ఒక 4 అడుగులు ముందున్నారా అంటే 10 అడుగులు వెనక్కనే ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ జరగడం వల్ల ఇంకా అభాస పాలైపోతున్నారు అని మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు వీళ్ళే బాధపడుతున్నారు. ఎందుకు ఈ మంచు మనోజ్ వల్ల మొత్తం వ్యవహారాలన్నీ కూడా సర్దుకుంటాయి. ఒకటి, మౌనికారెడ్డి ఎలక్షన్లో నుంచి ఉంటుంది, అక్కడ విష్ణు బిసి మిసెస్ కానీ విష్ణు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతాడు. ఇక్కడ మౌనికారెడ్డి తర్వాత ఏమో మంచు మనోజ్ ఒక ఫ్యాక్టరీ పెడతాడు, సినిమాల ఫ్యాక్టరీ. అంటే మనం ఒక దాని తర్వాత ఒక సినిమా తీసేలాగా ఆ సినిమాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా తీర్చుకుంటాడు. ఆయన నెలకు 2 సినిమాలు చెప్పడేమో 17 సినిమాలు తీయగలడు. ఈ 10 ఏళ్ళు ఈ తీసిన 20 సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకా సినిమాలు తీయగలడమాట. ఆ స్తోమత వాళ్ళకు ఉంది కనుక నెక్స్ట్ మళ్ళీ మోహన్ బాబు తాలూకు పూర్వపు వైభవం రావాలంటే మంచు మనోజ్ వల్లనే వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.